ప్రాంతంలో ఇసాయిపేట గ్రామ శివారులోని సముద్ర చెరువు వాగు ఒర్రెలో ఒక శవము బస్తాలో గోని సంచిలో కట్టి పడేసినట్లుగా సమాచారం రాగా ఇసాయిపేట గ్రామ విఆర్ఏ రవి అతను ఆ సమాచారం మేరకు అక్కడికి పోయి చూశాడు. గ్రామస్తులందరూ చూడిన తర్వాత ఇది మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పోలీస్ కాబట్టి మాచారెడ్డి పోలీసుకి ఇట్టి కబురు పంపించారు. ఈ సమాచారం అందుకున్నటువంటి మాచారెడ్డి ఎస్ఐ కృష్ణమూర్తి స్పాట్కు పోయి చూసేదానికి నేను రూరల్ సిఐ గారు భిక్షపతి రామారెడ్డి ఎస్ఐ రాజు అందరం కలిసి స్పాట్కు పోయినాం. స్పాట్లో గ్రామస్తుల సహాయంతో ఆ గోని సంచిని తీసి బయటికి తీసుకురాగా ఒక ఆడమనిషి శవము అందాజా ఒక 15 నుంచి 20 రోజులు ఉన్నటువంటి శవము ఆ నీళ్ళల్లో కట్టేసి ఉండటం వల్ల మొత్తము శరీర భాగాలు మొత్తం కూడా కుళ్ళిపోయి ఉన్నవి. ఆ తర్వాత బయటికి తీసి చూసినాము. ఇంతకుముందు పోయిన నెల 22వ తారీఖు రోజున ఈ ఒక అన్నారం గ్రామంలో ఒక లేడీ, ఆమె పేరు వనిత, వనిత అనేట ఆమె మిస్ అయిందని చెప్పి చుట్టుపక్కల అందరిని విచారించుకొని వాళ్ళకు కూడా తెలియజేయగా ఆమె భర్త వచ్చి ఆ శరీరం మీద ఉన్నటువంటి డెడ్ బాడీ మీద ఉన్నటువంటి ఆర్నమెంట్స్ను చూసి ఆమె వనితగా గుర్తించడం జరిగింది. ఇట్టి దాంట్లో మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాము. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తము ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డి తరలించడం జరిగింది. పూర్తి విచారణలో దీని యొక్క కారణాలు ఏమిటి, ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చింది, ఈ విధంగా స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ సాక్ష్యాన్ని దాచేటందుకు ప్రయత్నం చేసింది ఎవరు అనేది విషయంలో పూర్తి పరిశోధన రూరల్ సిఐ గారు చేస్తున్నారు. పూర్తి తదుపరి విషయాలన్నీ కూడా విచారణ తెలియవస్తాయి. నా పేరు టి లక్ష్మీనారాయణ, డిఎస్పి కామారెడ్డి. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.